ఎందుకు ఇవన్నీ? ఎందుకంటావేంటి? నిత్యావసర సరుకులు వరలక్ష్మి, అందరికీ పనికొచ్చేవి. ఇవి లేకపోతే రోజెలా గడుస్తుంది చెప్పు. అవునా? నాకు ఇల్లు గడవడం లేదు అని, నాకు సామాన్లు కొనిపెట్టమని నేను మిమ్మల్ని అడిగానా? మా దగ్గర డబ్బులు లేవు, మీరే మాకు దిక్కు అని మిమ్మల్ని నేను ప్రాధేయపడ్డానా? రోజు నువ్వు ఆఫీస్కెళ్ళి సాయంత్రం వస్తున్నావు. ఇంట్లో ఏం కావాలి, ఎలా తేవాలి, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? అమ్మా చెల్లి ఎంత ఇబ్బంది పడతారు, అందుకే ఇవన్నీ తెప్పించాను. అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను, మధ్యలో మీకేంటి? అసలు ఇవన్నీ చేయడానికి మీరెవరు? ఇవన్నీ చేయడానికి సాటి మనిషినైతే సరిపోదా? ఏదో ఒక రిలేషన్ ఖచ్చితంగా ఉండాలా? రిలేషన్ కావాలంటే చెప్పు. నేను మా అమ్మ కోసం తీసుకొచ్చాను. ఈ రిలేషన్ సరిపోతుందా, ఇంకా ఏమైనా కావాలా? మా అమ్మ మీకు ఎప్పటికీ అమ్మ కాదు. అదేంటి అలా అంటావు? అమ్మ ఎవరికైనా అమ్మే. మీ అమ్మ మా అమ్మ అంటూ ఉండదు. అమ్మ ఈజ్ అమ్మ అంతే. అమ్మ మీరు చెప్పండి, అమ్మ ఎవరికైనా అమ్మే కదా? అమ్మ ఎవరికైనా అమ్మే అయినప్పుడు నాకు కూడా అమ్మే అవుతుంది కదా? అలాంటప్పుడు మీరు కూడా నాకు అమ్మే కదా? అవును బాబు, నేను నీ కమ్మ లాంటిదాన్ని. అమ్మ లాంటి దాన్ని ఏంటి? మీరు నాకు అమ్మ అంతే. సరే బాబు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? చూడు, మా అమ్మ గురించి, చెల్లి గురించి ఆలోచించి నేను ఇవన్నీ చేస్తున్నాను. మధ్యలో నువ్వు వద్దు, కాదు, కూడదు అనకూడదు ప్లీజ్. నా వాళ్ళ గురించి నేను చేసుకోవడానికి నీ పర్మిషన్ కావాలా? హలో, నా వాళ్ళని, నా వాళ్ళు, నా వాళ్ళు అని మీరు కలిపేసుకుంటున్నారేంటి? బంధాలే కదా, కలిపేసుకుంటే తప్పులేదు కదా. మా అమ్మకి, మా చెల్లికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను. మధ్యలో మాత్రం నువ్వు అడ్డు రాకు. అమ్మా, ఇప్పటికీ 2 నెలలకి సరిపడా సరుకులన్నీ తీసుకొచ్చేశాను. ఇంకా ఏమైనా మిస్ అయితే నాకు చెప్పండి, వెంటనే ఆర్డర్ చేసేస్తాను. వరలక్ష్మి, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను వెళ్తాను. అమ్మా మర్చిపోకండి, ఏమైనా కావాలంటే నాకు వెంటనే కబుర్ చేయండి. అర్థమైందా? సరే బాబు. వస్తానమ్మా. అసలు విష్ణుకి ఏమైంది? పిచ్చి పట్టిందో, మతిపోయిందో? అర్థం పర్థం లేని పనులన్నీ చేస్తున్నాడు. విష్ణుబాబు గురించి నువ్వు మరీ చెడుగా ఊహించుకుంటున్నావేమో.